గారు, గతంలో మీరు చెప్పారు ఇందాక చాలా మంది బస్సులు అనేది తగ్గించారు, అంటే మార్మూర ప్రాంతాలకు పోయే బస్సులు కూడా కొన్ని తగ్గించడం జరిగింది. అట్లాంటి సమయంలో అక్కడ ఆటోస్ కానీ బస్సులు కానీ యూజ్ చేసుకుంటున్నాయి, ప్రైవేట్ బస్సులు కానీ ఇవి అక్కడ తిరుగుతూ ఉన్నాయి, పాపులేషన్ వైజ్ కూడా రూట్స్ చేయడం జరుగుతుంది, ఫైనాన్షియల్ వైజ్ కూడా వయబిలిటీ స్టడీ చేయడం జరుగుతుంది. అన్ని కోణాల పైన స్టడీ చేసిన తర్వాత దెన్ విల్ టేక్ అ డిసిజన్. అందుకు మనం ఆల్రెడీ మనం అంతకుముందు కూడా బాగా ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ పైన డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరిగింది, ఆల్రెడీ ఉదయం మాట్లాడడం జరిగింది. డెఫినెట్లీ ఎక్కడెక్కడ ఏ రూట్స్ లో ఈ సమస్య ఉంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళు ఎట్లా మిస్యూజ్ చేస్తున్నారు, ఒక స్టడీ చేసి డెఫినెట్లీ గవర్నమెంట్ కన్సర్న్ స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడి విల్ టేక్ యాక్షన్ అగేన్స్ దెం. ఎండి గారు డెఫినెట్లీ ఇస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వము నాకు నియమించడంటే మీరు అర్థం చేసుకోవాలి, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ థింగ్ కదా. నేను ఇన్ని రోజు అవతల సైడ్ ఉన్నాను, ఈ రోజు ఈతల సైడ్ వచ్చాను. డెఫినెట్లీ గవర్నమెంట్ ఉందంటేనే కాదు ఇది. ఆర్టీసీ 90 ఏళ్ల చరిత్రలో చాలా మంది ఐపీఎస్లు చేశారు, కానీ అప్పుడు చేసినటువంటి సిచ్యువేషన్లో ఆర్టీసీ చాలా గొప్పగా ఉంది, దీని ఆదాయం కూడా చాలా 100 వేల కోట్లలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ అనేది రోజు రోజుకు దిగజారుతా ఉంది. ప్రభుత్వం దీన్ని పట్టించుకోవద్దు, ఇంకా దీన్ని ప్రైవేట్ పరం చేయాలి, అవసరమైతే క్లోజ్ చేసినా పర్లేదు పూర్తిగా అన్న సిచ్యువేషన్ కు బయట టాక్ నడుస్తా ఉంది. ఈ సిచ్యువేషన్ లో మీరు ఛార్జ్ తీసుకున్నారు, ఏంటి సార్ మీరు ఏం చెప్పాలంటున్నారు? నిజం కాదు మీకు చెప్తున్నాను కదా, ఇప్పుడు మనకు లాస్ట్ 3 ఇయర్స్ వివిధ కారణం వల్ల మనకు లాస్ కావడం జరిగింది. ఇప్పుడు మీకు చెప్పేది ఏమంటే, ఫస్ట్ డీజిల్ రేట్స్ పెరిగినాయి, దాదాపు 22 రూపాయలు పెరిగింది. అదేవిధంగా మన విడి భాగాలు కూడా స్పేర్ పార్ట్స్ కూడా రేట్స్ పెరిగినాయి. అదేవిధంగా మనకి ఏమైంది, కోవిడ్ వచ్చింది. ఇవన్నీ కూడా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కంటిన్యూస్లా మనం కోలుకున్న సమయంలో ఇదంతా ఒక పైన ఒక దెబ్బ తగలేదు మనకు. ఇప్పుడే మనకు మంచి రోజు వచ్చినావు, డెఫినెట్లీ ఇంకా మంచి రోజు వస్తావు. మీరు అంతా ముందు అయింది అంతకుముందు పోయిందన్న లేదు, ఇప్పుడు మనము డెఫినెట్లీ వీఆర్ కమిటెడ్ విల్ ఎన్ష్యూర్ దట్ ది అగైన్ ఈ ప్రగతి రథ చక్రాలు మళ్ళీ గట్టికెక్కుతుంది, మళ్ళీ మంచి సంస్థగా ఏర్పడుతుందని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. మన ఆఫీసర్స్ ఆర్ ఆల్ వీఆర్ ఆల్ కమిటెడ్, we are all committed and you can see the result. అన్ని అదే అన్నాను కదా, ఈ విజిలెన్స్ మన మెకానిక్ మానిటరింగ్ ఐటీ అనేది నేను ఇక్కడ లోతుగా మనం చెప్పడం లేదు. డెఫినెట్లీ ప్రతి ఒక్క భాగాన్ని స్టడీ చేయడం జరుగుతుంది, బాగా ఇన్ డెప్త్ స్టడీ చేసి అక్కడ ఏం పోయినాం ఏమేమి చేస్తే బాగుంటుందని చూసి దెన్ విల్ డూ ఇట్. బికాస్ అల్టిమేట్లీ హెల్త్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ఒక మనిషిని ఇప్పుడు పోయిన తర్వాత మీరు పోయి చెక్ చేసుకుంటారు కదా, డయాగ్నోస్టిక్ పోయినప్పుడు ఏదో ఒకటే చూపిస్తారా, అని బ్లడ్ చేస్తారు, యూరిన్ టెస్ట్ చేస్తారు, ఎక్స్రే చేస్తారు, అన్ని చేస్తారు, మళ్ళీ ఫిజిషియన్ దగ్గర వెళ్తారు, డెంటల్ దగ్గర వెళ్తారు, ఐ దగ్గర వెళ్తారు, ఆప్టిమల్ అట్లానే. ఇది కూడా మనం ఒక మొత్తం ఆ బాడీ స్టడీ చేసిన తర్వాత దెన్ విల్ కమ్ అవుట్ విత్ యాక్షన్ ప్లాన్. అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా మీరు అందరూ ఒకటే, నేను కూడా ఒకటే, నేను మారాను మీరు మారాను, మీరు మారతారా? ఇప్పుడు అందరు చాలా మంది ఉన్న వాళ్ళే ఉన్నారు, పాత ఫ్రెండ్స్ ఉన్నారు, ఏముంది మారదు అంటే అది సిచ్యువేషన్ అంటే చేంజ్. అక్కడ అవతల సైడ్ ఉన్నాను, ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సైజ్ ఉన్నా, అంతే వేరేం ఉండదు సార్. ప్రత్యేకించి ఉద్యోగుల పైన వేధింపుల వల్లనే కొద్దిమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాటిని ఎలా ట్రీట్ చేస్తారు? అదే ఇప్పుడు చెప్పారు కదా, అది ఒకసారి డీటెయిల్ గా స్టడీ చేసి పాతది ఏమైనా చూసిన తర్వాత దెన్ విల్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్. ఎందుకు కారణాలు కరెక్టా కాదనేది, ఈ వాట్ ఆర్ ద ఇష్యూస్, ఆ కేస్ స్టడీస్ పికప్ చేసి దెన్ విల్ టేక్ యాక్షన్. ఇంకా ఆ స్థాయి పోలేదు డెఫినెట్లీ, అది ఉంటే ఎందుకంటే ఏ ఆర్గనైజ్ అయినా మనం అప్పుడప్పుడు ట్రిమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అది ఆ పరిస్థితి బట్టి వాళ్ళు వర్క్ వైజ్ పెట్టి ఎట్లా వాళ్ళని యూజ్ చేసుకోవాలి అనేది మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. ఏది లేదు, ఏం ఏం కండిషన్స్, ఐ డోంట్ థింక్ దట్ కనీ కండిషన్స్ లేదు, కోవిడ్ కండిషన్, కోవిడ్ కండిషన్స్ అంతేగాని ఏముంది. ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ మీరు రివ్యూస్? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అలాంటి సిచ్యువేషన్, అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడే మా ఫ్రెండ్ అడిగినప్పుడు అంతకుముందు కూడా చెప్పాను, అలాంటిది ఏం లేదు. మనము రెవెన్యూస్ ఎట్లా పెంచాలి, మన రూట్స్ ఐడెంటిఫై చేసి దాట్ ఈస్ అ ఫోకస్. దాంతో వచ్చేది మనకు వన్ టైం పరిష్కారం కాదు కానీ, బట్ ఈ కార్పొరేషన్ నిలబడాలి కదా. మీరు అట్లానే అమ్ముకుంటా పోతే మీ ఇల్లు నిలబడుతుందా, ఎన్ని రోజు ఉంటుంది? అది ఏదో రోజు కరిగిపోతుంది కదా, అది కాదు మన సమస్య. మనం ఎట్లా ఎక్కాలి, గట్టిని ఎక్క ఎట్లా ఎక్కాలి అనేది మన ఉద్దేశం. ఇప్పుడు నిర్మల్ ఇష్యూ
గవర్నమెంట్ అడిగిందండి ల్యాండ్, ఆ కేసు ప్రాసెస్ లో ఉంది, అది అప్రూవల్ ఇస్తామా లేదా అనేది ఇంకా డిసిషన్ తీసుకోలేదు. అది విత్డ్రా చేసుకుంటారు, విత్డ్రా చేసుకుంటారు. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సు కిలోమీటర్ల లోపే తిరుగుతుంది, వాళ్ళకి సర్టెన్ కిలోమీటర్స్ ఇవ్వాలి అంతవరకే తిరగాలి, కానీ ఎంత ప్రయాణికులు వస్తున్నారు ఎంత రావట్లేదు అన్నది ఎక్కడ అసలు దాన్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏమన్నా దాంట్లో మార్పు ఏమైనా చేసే అవకాశం? అదే అన్నాను కదా, మనము రూట్ వైజ్, పాపులేషన్ వైజ్, కిలోమీటర్ వైజ్ విల్ మేక్ అ సైంటిఫిక్ అనాలిసిస్. ఒక టీంని పెట్టేసి మన సైంటిఫిక్ అనాలిసిస్, మన ఆఫీసర్స్ ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్, ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ వాళ్ళంతా మనం పెట్టుకొని దెన్ విల్ డిసైడ్ ఇట్. ఎస్, డెఫినెట్లీ విల్ గివ్ దెమ్. ప్రభుత్వం మన సాయం చేస్తుంది, మనం డెఫినెట్లీ మనము అంటే మనము ఇస్తున్నారని చెప్పి మనము రిలాక్స్ కావడానికి లేదు. మనం కూడా ఏదో ఒక రోజు మనము గట్టి ఎక్కాలి కదా, ఏదో రోజు మనం కూడా సెల్ఫ్ రిలయన్స్ కావాలి కదా. దట్ ఈస్ వాట్ ఈస్ ఫస్ట్ ఫోకస్, సెల్ఫ్ రిలయన్స్ కావాల్సి అనేది మన ఫస్ట్ ఫోకస్. ఎట్లా చేస్తాను, టికెటింగ్ ద్వారానో, కార్గో పార్సల్ సర్వీస్ ద్వారానో, అదర్ రెవెన్యూస్ ద్వారా చేస్తాననే పైన మనం ఫోకస్ చేస్తాం. అది ఒకసారి స్టడీ చేస్తాను, అది స్టడీ చేసిన తర్వాత అంత ఫరక్ పడదు. అది ఏదైనా ప్రభుత్వం ఇది కూడా అంతే కదా, ఏదో ఒకటి ఎవరో భరించాల్సి ఉంటుంది కదా, దాట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ మచ్ ఎఫెక్ట్. అది